వెళ్దాంరా. ప్రజలు ప్రశాంతంగా బ్రతుకుతున్నది పొలిటీషియన్స్ ని దేవుళ్ళని చూసి కాదు, పోలీసుల మీద నమ్మకంతో. ఇలా తప్పు చేసే పోలీసులు అక్కర్లేదు, పోలీస్ స్టేషన్ అక్కర్లేదు. రాజు అయ్యా, స్టేషన్కి తాళమే. కానిస్టేబుల్, నమస్తే సార్. సార్, మీరు ఇలా స్టేషన్కి తాళం వేయించేస్తే మా ఉద్యోగాలు పోతాయి సార్. ఎస్పి గారు, వీడేం చేశాడో తెలుసా? లక్ష్మి, చెప్పు ఏం జరిగిందో. అయ్యా, ఇతను మా అన్నయ్య, మూగాడు. అన్నయ్యని మోసం చేసి దస్తావేజులు లేని స్థలం అమ్మారు. మాకు న్యాయం చేయమని సార్ దగ్గరికి వస్తే, సార్ నీ పని 1 అవర్లో చేస్తాను, నీ చెల్లిని 1 అవర్ పంపిస్తావా అన్నారు. సార్, అది మీ తమ్ముడు గారు అబ్బాయి అని. జయరామ్, అదే నీ కొడుకు తప్పు చేశాడు, వదిలేయాలా? వదలతనయ్యండి. విన్నారా ఎస్పి గారు? ఇంట్లో వాడైనా బయట వాడైనా, తమ్ముడైనా కొడుకైనా నాకు ఒకటే, తప్పు చేసిన వాడికి శిక్ష పడాల్సిందే. రాజు, వీడు ఇంట్లోనే కాదు, ఈ ఊళ్ళోనే ఉండడానికి వీల్లేదు. తీసుకెళ్ళి ఊరి బయట తోసేసరా. మళ్ళీ నా కంటికి కనిపించావో, ప్రాణాలతో ఉన్నావు.